యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని ఎల్ఎన్ గార్డెన్లో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వీఫ్ అలేరు శాసనసభ్యులు గొంగడి సునీతా మహేందర్ రెడ్డి గారు, తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిషోర్ కుమార్ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గొంగడి మహేందర్ రెడ్డి, ప్రకాష్ రాయుడు మరియు ఎంపీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, కో ఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పక్కన పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ కంటి చేసుకోవచ్చు. దయచేసి ప్రమాణ స్వీకారం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జిల్లా మార్కెటింగ్ అధికారిని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. సోహం నరేష్ అను నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ మోత్కూరు చైర్మన్గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణముగా రైతు సోదరులందరికీ ఇతోధికముగా సేవలు అందిస్తానని ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ మోత్కూరు వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ ఇదోధికంగా సేవలు అందించగలనని, ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. ఎవరు కారణం అంటే కేసీఆర్ గారు. ఎందుకంటే అతను మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లను ప్రతిపాదించి ఆలోచన విధానాన్ని కొనసాగించిందే కేసీఆర్ గారు. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు పెట్టినాక గుర్తు చేస్తుంది మీకే ఉందాక మహిళా రిజర్వేషన్ అని చెప్పి ఎస్పీ మహిళా రిజర్వేషన్ కింద మనం స్వాతి గారి చైర్పర్సన్ గా మనం తీసుకోగలిగాం. దీనికి ప్రధాన కారకులు సీఎం గారు. వారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వారి దగ్గర పనిచేసినటువంటి తన మిత్రుడు దానయ్య అని చెప్పి ఒక ఎస్సీ అతను తనతో కలిసి బాగా పార్టీలో పనిచేస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ ని నియమించే అవకాశం దొరికినప్పుడు ఎమ్మెల్యే స్థానంలో దానయ్య పేరు నేను ప్రపోజ్ చేసిన ఆలోచిస్తే చాలా మంది వ్యతిరేకించినా దాన్ని కొనసాగించు. నా లోపల ఉన్నటువంటి ఆలోచన నా నియోజకవర్గంలో నేను ప్రతిపాదిస్తూనే వ్యతిరేకించారు. ఇట్లా అన్ని నియోజకవర్గాలకి సమస్య ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి బాధ్యత వహించేటువంటి అవకాశం రాష్ట్రం నుంచి ప్రజలందరూ నాకు ఇచ్చినప్పుడు ఈ రిజర్వేషన్ మార్కెట్ కమిటీ ఎవరు కల్పిస్తే చాలా మందికి ఉపయోగం జరుగుతున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు దాని అసెంబ్లీలో ప్రతిపాదించి రిజర్వేషన్ చేపట్టి ఈరోజు చాలా మందికి పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి చాలా మందికి రిజర్వేషన్ల ద్వారా ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ సోదరుడు మహేందర్ కానివ్వండి, ఇప్పుడు స్వాతి కానివ్వండి, ఈరోజు చైర్పర్సన్ గారు ప్రమాణ స్వీకారం చేయగలుగుతాం. సరే మరి రెండేళ్ళు మూడేళ్ళు వాటి చేసి మావాడు కాకపోతే మరి అప్పుడు ఎప్పుడు మాత్రం 1 కోటి రూపాయలు ఏమో బాకీ ఉన్న సంగతి చెప్పలేదు. మరి ఇవాళ గుర్తు చేసిన డయాలి నాకు తెలియదు. మరి 1 కోటి రూపాయలు చెప్పలేదు కదా అని నేను అక్కగారి సహకారంతో మంత్రి గారి సహకారంతో వాటిని వెంటనే తీసుకొచ్చి మార్కెట్కి వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. మార్కెట్ అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ఏమేమి సహకారాలు తీసుకోవాలి, మనం ఏమేమి సహకారాలు తీసుకొచ్చి అనుకున్నాయి. 4 మండలాలు దత్తంలో కూడితే 4 మోత్కూరు అడగొట్టు ఆత్మకూరు గుండాల కొన్నోళ్ళు గుండాలకు కనిపించిన అడిగింటే కానీ అది కూడా పరిష్కారం అవుతుంది. యాదాది జిల్లాకి వచ్చి నాకు ఒకతీరు ఉంది ముందుకు తొక్కాలని ఉన్నాం. పంచాయతీ లేదు 4 మండలాలను కూడా ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా కలిసికట్టుగా ఇక్కడ మెట్టుగారి పని కానివ్వండి, ఇక్కడ నాకుని కానివ్వండి, లోకల్ గా ఉండే పెద్దలు జెడ్పీటీసీ ఎక్కి ఎవరితోనే ఏ అవసరం వచ్చినా కూడా కలిసికట్టుగా అందరం ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం రైతు సమస్యల కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ గమనించే కేసీఆర్ గారు రైతాంగానికి సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ముందు పోతాం. రైతులకు ఏం చేస్తే బాగాలేదు మొట్టమొదటి పాయింట్. రైతు అనేటువంటి ముద్ర నీకు రావాలంటే ప్రతి నీకు భూమి ఉండాలి, నీకు దాగ ఉంటే భూమి ఉంటే నీకు కొండగారు బాధ తీసుకుంటే నువ్వు రైతు. ఈ సమస్య చాలా మంది మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాన్ని గమనించి ఫస్ట్ పూరికాళ్ల ప్రక్షాళన పెట్టి పూరికాళ్ళని ప్రక్షాళన చేసి చాలా ఊళ్ళలో ఎన్ని పేరు తప్పడి
సర్వే నెంబర్ తప్పండి. ఎందుకంటే కంట్రోల్ పోయింది పట్టణం కళ్యాణ కొడుకు వచ్చి నా నాయనమ్మ గారు చెప్పి చుట్టా మనకు కాగితం రాయించి పట్టగానే ఇప్పుడు అడ్డం పడుతున్నాడు. కొన్ని ఏళ్ళకి 30 ఏళ్ళకి ఒక భూమి దాకా చేసుకుంటా ఉన్నాం. ఈరా సర్వే చేసి ఈ సర్వే నెంబర్ కాదు ఇది రావడం ఈ ఏళ్ళకి డీబీఏ కోసం దరగా చెప్పి చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం భూరికార్డుల ప్రక్షాళన పేరుతో కేసీఆర్ గారు మొట్టమొదటి మంచి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాదాపుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. కొన్ని కోట్లలో ఉంటే అనంతరం పంచాయతీ ఉంటే అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి మన పరిధిలో ఉన్నటువంటి అంశాలు కావు. కానీ దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇదే విషయాన్ని మార్కెట్ కమిటీ కార్యదర్శి సోమేశ్వర్ గారు, వారి డిపార్ట్మెంట్ పక్షాన నూతన పాలకవర్గ సభ్యులకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మన ముఖ్య అతిథులు ఆలూరు ఎమ్మెల్యే గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా పుష్పగుచ్చం ఇచ్చి శాలుగా సన్మానం చేస్తా ఉన్నారు. అవసరం బాధ్యత కూడా ఉంది. మరి మన కేసీఆర్ గారు